ఏడాది పాలన పూర్తవుతుందన్న సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవ సభకు ఓరుగల్లు ముస్తాబైంది. హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో ఇందిరా గాంధీ జయంతి రోజున ఈ సభ నిర్వహిస్తుండగా సభ వేదికకు ఇందిరా మహిళా శక్తి ప్రాంగణంగా పేరు పెట్టారు. ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా హాజరు కానుండగా స్థానిక మంత్రులు కొండ సురేఖ, సీతక్క, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, ఇతర నేతల ఆధ్వర్యంలో హనుమకొండ వరంగల్ జిల్లా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సభా వేదికతో పాటు ఇతర ఏర్పాట్లను ప్రభుత్వ సలహాదారు వేమ్ నరేందర్ రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఇతర నేతలు పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి దాదాపు లక్ష మంది హాజరయ్యే అవకాశాలున్నాయి. రాష్ట ప్రభుత్వ మహిళా సంక్షేమానికి కృషి చేస్తున్న నేపథ్యంలో దాదాపు 50,000 మందికి పైగా మహిళలే బహిరంగ సభకు హాజరయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. హనుమకొండ బాలసముద్రంలో దాదాపు 95 కోట్లతో 4.25 ఎకరాల్లో నిర్మించినట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, గుడ్ మార్నింగ్ భవాని. ఇప్పటికే ఆ ముఖ్యమంత్రి ఆ రేవంత్ రెడ్డి ఆ పర్యటన వరంగల్ హనుమకొండ జిల్లాలో కొనసాగనుంది. అయితే నేడు ముఖ్యమంత్రి వస్తున్న నేపథ్యంలో కూడా ఇటు పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, ఇటు అధికారులు అయితే విస్తృత ఏర్పాట్లు అయితే ఇప్పటికే పూర్తి చేసిన పరిస్థితి. అయితే ఇటు ఆ వరంగల్ పై ఇటు వరాల జల్లు ముఖ్యమంత్రి ఆ రేవంత్ రెడ్డి కురిపిస్తారని కూడా ఈ ప్రాంతం భావిస్తున్నారు. హనుమకొండ వరంగల్ జిల్లాలో మొత్తం 4,684.37 కోట్లతో అభివృద్ధి పనులకైతే ఆ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు అయితే చేయనున్నారు. అయితే మరిన్ని కార్యక్రమాలు ముఖ్యమంత్రి ఆ ప్రకటించే అవకాశం అయితే ఉంది. అయితే 90 కోట్లతో కాలోజీ కళాక్షేత్రం అటు ప్రారంభిస్తున్నారు. అయితే అండర్ డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరిచేందుకైతే ఇటు ఆ కోట్ల రూపాయలు అయితే వెచ్చిస్తున్నట్టుగా కూడా ఇప్పటికే ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు అయితే తెలిపిన పరిస్థితి. అయితే ముఖ్యమంత్రి కొరకు జిల్లాలో ఎన్నో ఆశలతో ఎదురు చూస్తుంది. ముఖ్యమంత్రి రాక కోసం అయితే ఇటు ప్రజలైతే ఎదురు చూస్తున్న పరిస్థితి. అందుకు తగ్గట్టుగానే కోట్ల రూపాయలు జిల్లాపై వరాల జల్లు కురిపించినట్టుగా కూడా మంత్రులు అయితే ఇప్పటికే తెలపడం జరిగింది. రెండవ రాజధానిగా ఎంచుకున్న వరంగల్ జిల్లాను అదే స్థాయిలో అభివృద్ధి చేసేందుకు అనేక అభివృద్ధి కార్యక్రమాలను రూపకల్పన చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి. దాదాపు ఈ రోజు అయితే ఇటు 4,684 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులకు అయితే ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్నారు. ఇటు మొత్తం మీద ఇటు ఆ ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కూడా భారీ బందోబస్తు అయితే ఇటు ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు ట్రాఫిక్ ఆంక్షలు కూడా పోలీసులు అయితే విధించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇటు హనుమకొండ రానున్న నేపథ్యంలో ఈ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు కూడా ఇప్పటికే మంత్రులు అయితే తెలపడం జరిగింది. ఇటు సీఎం ప్రత్యేక సలహాదారుడుగా ఉన్న వేమ్ నరేందర్ రెడ్డి కూడా ఇటు ఏదైతే నిన్న సభా స్థలికి చేరుకొని కూడా ఏర్పాట్లను అయితే పర్యవేక్షించారు. ఇటు శ్రీధర్ బాబు కూడా పర్యవేక్షించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇటు ఇప్పటికే దశాబ్దాల కాలంగా ఎదురు చూస్తున్న గ్రేటర్ వరంగల్ మాస్టర్ ప్లాన్ కు ఆమోదిస్తూ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది. దశాబ్ద కాలంగా ఎదురు చూస్తున్న మామనూరు ఎయిర్పోర్ట్ కళ నెరవేరబోతుంది. సాంస్కృతిక రంగం ఎప్పటికప్పటి నుంచి వేరు చేస్తున్న కాలోజీ కళాక్షేత్రం ప్రారంభానికి నేడు సిద్ధమైన పరిస్థితి. అయితే నయీం నగర్ బ్రిడ్జి ప్రజలకు అందుబాటులో నేడు రానుందని చెప్పవచ్చు. ఇటు వీటితో పాటు ఇటు ఏదైతే నార్కోటిక్ పోలీస్ స్టేషన్ అయితే ప్రారంభించనున్నారు. ఇటు ఇటు నయీం నగర్ బ్రిడ్జి మున్సిపల్ పరిపాలన భవనానికి శంకుస్థాపన, అండర్ డ్రైనేజీ వ్యవస్థకు అయితే శంకుస్థాపన చేయనున్నారు. పాలిటెక్నిక్ కళాశాలకు ఇటు 28 కోట్లు అయితే కేటాయించడం జరిగింది. ఇన్నర్ రింగ్ రోడ్ శంకుస్థాపన ఇటు 80 కోట్లతో అయితే ఇటు శంకుస్థాపన చేయనున్నారు. వరంగల్ తూర్పు అభివృద్ధి పనులకు 3 కోట్లతో అయితే శంకుస్థాపన చేయనున్నారు. ఇటు కేఎంసీ టౌన్షిప్ అండ్ ఆర్ లేఅవుట్ ఇందిరమ్మ ఇండ్ల మంజూరు శంకుస్థాపన, ఇటు ఏదైతే డ్రైనేజ్ సిస్టమ్ మెరుగుపరిచేందుకు కూడా 160.3 కోట్లతో అయితే
ఇటు వాటిని కూడా శంకుస్థాపన చేయనున్నారు. మొత్తం ఆ నాలుగు లైన్ల రోడ్ల విస్తరణ పనులకు కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. మామలూరు ఎయిర్పోర్ట్ మార్గం సుగమం కానున్న నేపథ్యంలో కూడా ఇటు ఏదైతే ముఖ్యమంత్రి వస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇటు మరికాసేపట్లో కూడా ఇటు తెలంగాణలోని ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి కూడా పెద్ద మొత్తంలో కూడా తరలి వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి భవాని. రైట్, థ్యాంక్ యూ కిషోర్.